జిల్లా పెంబి మండల అటవీ శాఖ అధికారులు కోసగుట్ట ఎక్స్ రోడ్ ముందు గస్తీ చేస్తుండగా బొలెరో మరియు వ్యాన్ లో ఇటిక్యాల గ్రామం నుండి రావడం గమనించి అటవీ అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో తునికి ఆకులతో వెంటనే అటవీ అధికారులు తునికి ఆకు సేకరిస్తున్న 12 మంది మహిళలపై కేసు నమోదు చేసి 2 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. అడవిలోకి వెళ్తే తునికి ఆకును అలాగే అడవి సంపదను సేకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పెంబి ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు అన్నారు. సేకరించడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్మిషన్ నిషేధించబడింది కాబట్టి మీరందరూ కూడా బీడియాకుల సేకరణ ఈ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే పులుల అభయారణ్యం. ఇది ఇక్కడ వన్యప్రాణుల యొక్క రక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ వన్యప్రాణ రక్షిత ప్రాంతంలో తునికాకు సేకరణ గాని కలపేతర అటవీ ఉత్పత్తుల యొక్క సేకరణ గాని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ ఏరియాలో ఎవరైనా అక్రమంగా పర్మిషన్ లేకుండా అడవిలోకి వచ్చి ఇటువంటి తునికాకు గాని ఇతరత్ర కల్పేతర వస్తువులు గాని సేకరించి ఉత్పత్తులు సేకరించి మళ్లీ తీసుకువెళ్లేటట్లయితే వాళ్ల మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. దీని మీద ప్రతి విలేజ్ లో కూడా ఇక్కడ చుట్టుపక్కల ఈ పెంబి మండలంలోనైతేనేమి ఖానాపూర్ మండలంలో కూడా ఉడుంపూర్ కడెం వీటన్ని మండలాల్లో కూడా దసరాబాద్ వీటన్నిటిలో కూడా అటవీ శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ప్రతి విలేజ్ లోకి బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లు అందరూ పోయి ఇక్కడ కలెక్షన్ చేయకండి, కేసులు అవుతాయని ముందస్తుగా అందరు విలేజ్ల్లో ఈవెన్ పెంబి మన మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో 4-5 సార్లు రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎఫ్డీఓ గారి సమక్షంలో కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి బీడియాకుల సేకరణ నిషేధం అని చెప్పి కలెక్ట్ చేయొద్దని చెప్పడం ముందస్తుగా అన్ని విధాలుగా కూడా హెచ్చరించడం జరిగింది. కానీ ఈరోజు ఏది పక్కన జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు బీడియాకుల సేకరణ నిమిత్తం 2 ఆటోలు, ఒక టాటా మ్యాజిక్ మరియు బొలరో పికప్ వ్యాన్ ఆటో ఒకటి తీసుకుని కలెక్ట్ చేయడానికి వచ్చారు. ఇటువంటి విషయం తెలుసుకున్నటువంటి బీట్ ఆఫీసర్ గారు, సెక్షన్ ఆఫీసర్ గారు అక్కడికి పోయి అటు వెహికల్స్ ని సీజ్ చేసి ఆఫీస్ ని తీసుకురావడం జరిగింది. తదుపరి మీరందరూ కూడా మళ్లీ మీ గ్రామాలకు పోయి మరలా ఇటువంటి తప్పు చేయవద్దు, అనుమతులు లేకుండా బీడియాకుల సేకరణ అడవుల్లో నిషిద్ధం, మీ చుట్టుపక్కల గ్రామాలకి మీరందరూ కూడా మళ్లీ వెళ్లి చెప్పండమ్మా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడవిలో బీడియాకు సేకరణ చేయనివ్వము, వస్తే మొదటి తప్పిదంగా దీన్ని కేసు పెట్టేసి వదిలేస్తున్నాము, రెండోసారి గనక వచ్చేటట్లయితే ఆటోతో సహా మీ అందరిని కూడా కోర్టుకు రిమాండ్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి ఇబ్బందులు పడకుండా మళ్లీ మీ చుట్టుపక్కల గ్రామాలకి మీ వాళ్ళందరికీ కూడా బీడియాకుల కలెక్షన్ అడవిలో నిషేధించారు కాబట్టి మనం వెళ్లొద్దు, బీడాకుల కోసం రావద్దు అని చెప్పని తీర్మానించుకొని దయచేసి మళ్లీ రాకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం.